పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర సమితి చిన్నగూడూరు మండల అధ్యక్షుడు రామ్ సింగ్ డిమాండ్ చేశారు. చిన్నగూడూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంపుకు నిరసనగా చిన్నగూడూరు మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేని మోడీ ప్రభుత్వమని, నేడు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను 50 రూపాయలకు పెంచిందని విమర్శించారు. మోడీ అధికారంలోకి రాకముందు 400 ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు 1105 రూపాయలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ మరి పేదవాళ్లకు అందకుండా చేస్తా గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏమైనా అంటే చేయి. మరి హైదరాబాద్ లో మరి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చి మరి మీటింగ్లు పెట్టి మరి ఫ్లెక్సీలు కట్టి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ పేదల నోటి కందిన గ్యాస్ మొద్దులను మరి మనం ఆ రోజుల్లో అడవులు పెంచుకుంటే వర్షాలు వస్తాయని కట్టె పుల్లలు కొట్టవచ్చని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంటు గ్యాస్ ప్రవేశపెట్టి మరి ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యి కావాలన్న నినాదాలతోని మరి మనం అందరం గ్యాస్ పొయ్యితోనే వంట చేయాలని మరి ఇంతకు మునుపు మనం ప్రచారం ఎట్లయితే చేసినామో ఇప్పుడు ఒక గ్యాస్ మొద్దు కొట్టడానికి పేద ప్రజలకు నటీరిగేటట్టు భారం వేసిండ్రు. మరి 450 ఉన్న సిలిండర్లు ఇవాళ 1150 రూపాయలకు చేర్చి మరి 50 రూపాయలకు ఉన్న డీజిల్ 100 రూపాయలు 105 రూపాయలు చేయటం జరిగింది. మరి పెట్రోలు 70 రూపాయలు ఉన్న పెట్రోలు 120-130 రూపాయలకు చేరుకున్నది. మరి ఇవన్నీ పేదలు వాడే పెట్రోల్ కానీ మరి పేదలు వాడే గ్యాస్ కానీ మరి ఇదే విధంగా ప్రతి ఒక్కటి మరి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన 8 సంవత్సరాల నుంచి మరి పేద ప్రజలు నటీ విధంగా పనిచేస్తారు. మరి ఈ పని చేయటం బీజేపీ గవర్నమెంట్కు తగదు. మరి ఇట్లాంటి ఆలోచన మానుకొని ఈ గ్యాస్ రేటును దింపవలసిందిగా కోరుకుంటున్నాం. నువ్వు